कल्याण लक्ष्मी अने पधकम केसीआर गारु आयन आलोचन नुंचि उद्भविंचिन पधकम इदि అది ఎట్లా వచ్చింది అంటే ఆయన ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమం కోసం తిరుగుతున్న సమయంలో ఆయన ఒక తాండలో ఒక ఆయన ఎస్టి సోదరుడు కాలిపోయిన ఇంటి ముందు కూసోని ఏడుస్తా ఉంటాడు ఆ ఇల్లు తగలబడిపోతది అగ్ని ప్రమాదంలో అటు పోతా ఉన్న కేసీఆర్ ఆగి ఆయనను ఓదార్చి ఏమన్నా ఇల్లు తగలబడిపోయిందని బాధపడుతున్నావా అంటే ఆ సోదరుడు చెప్పిన బాధ ఏంటంటే ఇల్లు తగలబడిపోతే పర్లేదయ్యా కానీ బిడ్డ పెళ్లి కోసం 50,000 ఆ సూర్లో దాచిపెట్టిన సంచిలో పెట్టి ఇంటితో పాటుగా 50,000 కూడా తగలబడిపోయి ఉన్న బిడ్డ పెళ్లి ఎట్లా చేయాలి అని చెప్పి బాధపడ్డాడు ఆయన అప్పుడు కూడా బాధపడి ఆ బిడ్డ పెళ్లికి పైసలు ఇచ్చి కేసీఆర్ దాని మనసులో పెట్టుకున్నాడు పెట్టుకొని ఒక ఆడపిల్ల పెళ్లికి ఓ తండ్రి కానీ ఓ తల్లి కానీ పేదవాడికి ఆడపిల్ల పెళ్ళంటే ఇంత భారం అనేది ఆలోచన చేసి ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మన ఆడపిల్లల పెళ్ళిళ్ళకి ఆసరా చేయాలి కావాలా కొంత ఆర్థిక సహాయం కావాలనే ఆలోచనతో ఆయన మొదలుపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం షాది ముబారక్ పథకం 51,000తో మొదలుపెట్టిండు మొదట్లో 51,000 ఇస్తున్న ధర్మిలా ఇక సరిపోతలేదని చెప్పి మాలాంటి వాళ్ళం ఎమ్మెల్యేలు అని చెప్తే దాన్ని 75,000కు పెంచారు పెంచి మళ్ళా 2018 ఎన్నికల ముందు దాన్ని మళ్ళీ 75,000 కూడా సరిపోతలేవు పెళ్లి ఖర్చులు పెరిగినాయి ఇప్పుడు ఇవాళ రేపు అన్నీ కూడా పెరిగినాయి కాబట్టి ఇంకా పెంచమని అడిగితే దాన్ని 1,116 రూపాయలు చేసిండు చేసి ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది ఈ 5 సంవత్సరాల్లో మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళకి ఈ ఆర్థిక సహాయం లభించింది మీరు విన్నారు ఇప్పుడే సంఖ్య కేవలం మన ఖమ్మం నియోజకవర్గంలోనే 8,700 మంది ఆడపిల్లల పెళ్లిళ్ళకి ఆర్థిక సహాయం నేను తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది 8,700 మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్వజన్మ సుకృతం మేము ఈ సమయంలో ఎమ్మెల్యేగా ఉంటామో మంత్రిగా ఉంటామో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉండటం వల్ల ఇంతమంది ఆడపిల్లల పెళ్లిళ్ళకి మేము ఆర్థిక సహాయం తీసుకురాగలను మా చెల్లెళ్ళు వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళకి మేము కూడా ఒక సహాయం చేసినాం అనే ఒక తృప్తి అన్నమాట అట్లా 80 కోట్ల రూపాయలు ఇవాళ రమారని ఇవాళ వచ్చిన డబ్బులతో మీకు ఇచ్చే 30 లక్షల రూపాయలతో 80 కోట్ల రూపాయలకు చేరినాం ఒక ఖమ్మం నియోజకవర్గంలో ఆడపిల్ల పెళ్లిళ్ళకి ఇప్పటి వరకు ఇచ్చిన డబ్బులు 80 కోట్ల రూపాయలు మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఇప్పటి వరకు ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం 10,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ఖర్చు పెట్టాడు మొత్తం రాష్ట్రంలో దాదాపు ఇప్పటికీ దాదాపు 10 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళకి సాయం జరగటం జరిగింది అంటే ఒక్క పథకం కోసం అని చెప్పి కేసీఆర్ గారు మనసు పెట్టి ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం ఇంత ఖర్చు పెడుతున్నాడు ఒక ఆసరా పెన్షనా లేకపోతే ఒక కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఒక కేసీఆర్ కిట్టో లేకపోతే ఇతర పథకాలు ఏవైతే ఉన్నాయో మానవతా దృక్పథంతో లేడీస్కి సంబంధించిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలు చేసిండు అందుకనే ఎంత ఇబ్బంది వచ్చినా మధ్యలో కరోనా వచ్చినా తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం తగ్గినా ప్రజలు పన్నులు కట్టడం కొంచెం వెనకబడిన లాక్డౌన్లో ఇతర వ్యాపారాలు నడవక అంత బంద్ అయినా కళ్యాణ లక్ష్మి మాత్రం ఆగలే అట్లనే ఆసరా పెన్షన్ మాత్రం ఆగలే ఆఖరికి మా జీతాలైనా ఆగినాయి కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్లస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల జీతాలన్నా ఆపిండు కేసీఆర్ కానీ ఆసరా పెన్షన్లు కళ్యాణ లక్ష్మి డబ్బులు మాత్రం ఎప్పుడు ఆపలే అందుకని నిరంతరం సంక్షేమం వైపు మరి ప్రయత్నం చేస్తూ పేదవాళ్ళ కోసం హెల్ప్ చేస్తున్న కేసీఆర్ గారు ఇట్లాంటి పథకాలను ప్రజలకు పరిచయం చేసి మిగతా దేశానికే ఒక గొప్ప ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తున్న కేసీఆర్ గారు కాబట్టి దాన్ని ఇవాళ మీ దరి చేర్చినాం ప్రత్యేకత ఏంటంటే ఖమ్మంలో దీన్ని ప్రతి ఇంటికి చేర్చిన నేను ప్రతి ఇంటికి అజీర్ణం వచ్చి ఇంటింటికి కళ్యాణ లక్ష్మి పథకం అని మొదలుపెట్టి ఎమ్మెల్యేగా ఉన్న మొదట 5 సంవత్సరాలు నేనే ఇంటికి వచ్చి ఇంట్లో చెక్కించేటోడిని ఆ తర్వాత మంత్రి అయిన తర్వాత కూడా బుల్లెట్ వేసుకుని కూడా చాలాసార్లు వచ్చిన కాకపోతే కొన్నిసార్లు పని ఒత్తిడి వల్ల మంత్రి అయినా కాబట్టి మీ అజయ్ అన్న ఒక్క మీ ఖమ్మంకే కాదు ఇవాళ ఖమ్మం జిల్లా మొత్తం కూడా బాధ్యత చూడాలి కాబట్టి చాలా తిరగాల్సి వస్తుంది అందుకని గత కొంతకాలంగా మిమ్మల్ని పిలుచుకొని మీకు భోజనం పెట్టి ఆ చెక్ ఇచ్చి పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నా ఇవాళ మీ అందరూ కూడా ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకోవడం ద్వారా మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ పెళ్లిళ్ళు జరిగిన ఆడపిల్లలు
వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలా, వాళ్ళ మంచిగా వాళ్ళకి భర్త భార్య భర్తలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకు జరిగిన సహాయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇది నేను నా గురించి అడుగుతలేను, నేను ఇది కేసీఆర్ గురించి అడుగుతున్నా. కేసీఆర్ కనుక ముచ్చటకు మూడోసారి కనుక ముఖ్యమంత్రి అయితే మీలాంటి అనేక మంది తల్లిదండ్రులకి రాబోయే రోజుల్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళకి ఒక భరోసా ఉంటుంది. నేనే చూసిన ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు కాదు ముగ్గురు ఆడపిల్లల ఇళ్ళల్లో కూడా నేను ఒక చెక్కు తీసుకపోతే రెండో చెక్కుకి వస్తానమ్మా, నేను నీకేం భయం లేదు, మూడో చెక్కు కూడా తీసుకొని వస్తా, ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయంటే నిజంగా కూడా ఈ 9 సంవత్సరాల్లో ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళకి కూడా చెక్కులు తీసుకపోతే వాళ్ళంతా ఆనందంగా మరి గుర్తుపెట్టుకున్నారు. అట్లనే మీకు కూడా చెప్తున్నా, మీ ఇంట్లో కూడా ఇంకో ఆడపిల్ల పెళ్ళున్నా.